వృశ్చిక రాశి 2024 జూలై నెలలో వృశ్చిక రాశి వారికి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహ స్థితిగతులను అనుసరించి గోచర రీత్యా జూలై నెలలో వృశ్చిక రాశి వారికి అష్టమ సప్తమ స్థానంలో రవి శుక్రులు, షష్టమ సప్తమ స్థానాల్లో కుజుడు, సప్తమందు గురువు, పంచమంలో రాహువు, ఏకాదశ స్థానమందు కేతువు, అర్ధాష్టమంలో శని భగవానుడు, నవమ దశమ స్థానంలో బుధుడు సంచరిస్తారు. జూలై నెలలో వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు, ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీలో లాభాలను చూస్తారు. నూతన వ్యాపారంలో పెట్టుబడులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయించుకుంటే మంచిది. అర్ధాష్టమ శని కారణంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇంటా బయట అనవసరపు చర్చలకు దూరంగా ఉంటే మంచిది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ నెల ప్రయత్నిస్తే శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీరు ఆశించినట్లు మంచి సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యవసాయదారులకు సాధారణ పరిస్థితులే ఉంటాయి. మీకు కావలసిన రావాల్సిన ధనం సమయానుకూలంగా మీ చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఉద్యోగస్తులకు తమ పై అధికారులతో అలాగే తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వారితో సాధ్యమైనంత వరకు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే మంచిది. పని ఒత్తిడి అధికంగా ఉండటం వలన అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నెల ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి అనవసరపు ఖర్చులను సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటే మంచిది. అలాగే మీతో స్నేహంగా ఉంటూనే మీ వెనుక చెడు ప్రచారం చేసేవారు ఎదురవుతారు. అలాంటి వారిని గమనించి వారితో జాగ్రత్తగా ఉంటే మంచిది, లేదా అటువంటి వారితో దూరంగా ఉంటే మంచిది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇవన్నీ చేస్తున్నారు అని అర్థం చేసుకోండి. అటువంటి వాటి గురించి పెద్దగా ఆలోచించి బాధపడే అవసరం లేదు. మీ పర్సనల్ మరియు ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఎవరితో చర్చించకండి. వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గ్రహదోష నివారణకై వృశ్చిక రాశి వారు చేయవలసిందల్లా ఓం భాస్కరాయ నమః అంటూ సూర్య భగవానుణ్ణి ప్రతినిత్యము భక్తి శ్రద్ధలతో ప్రార్థించటము, శనిదోష నివారణకై శనికి తైలాభిషేకము, ప్రతినిత్యము హనుమాన్ చాలీసాని పఠించినట్లయితే గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.